ఇప్పుడు ఈ విధంగా ఉన్న తయారు చేసుకునే నానబెట్టిన సెలగల్ని నేను మిక్సీ చేస్తున్నా. మిక్సీలో మరీ పేస్ట్ లా కాకుండా కచ్చా పచ్చా మిక్సీ చేసుకోవాలి. సో చూసారా ఈ విధంగా మనకి రావాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేయాలి. ముందు మనకి కుక్కర్ తో పని ఉంది. కాస్త నెయ్యి వేసుకోవాలి. పొంగల్ అన్నం కదా, పొంగల్ అంటే మీకు తెలుసు, కుక్కర్ లో వేసి చక్కగా పొంగల్ రూపంలో మీరు తయారు చేసుకుంటూ ఉంటారు. ఘీ అంతా కరిగిపోయింది. ఇందులో ముందుగా మిక్సీ చేసుకున్నాం కదా కచ్చా పచ్చ పేస్ట్ ని, ఈ శనగల పేస్ట్ ని ఇందులో వేసేస్తున్నా. పచ్చి వాసన పోయేంత వరకు నేతిలో వేయించుకోవాలి. శనగలు నానబెట్టినాక కూడా కొంచెం పచ్చి స్మెల్ వస్తుంది కదా, ఆ వాసన పోయితే మనకి స్వీట్ చేసుకునేటప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. సో దీన్ని కూడా మనం చక్కగా పొంగల్లో మిక్స్ చేసి చేస్తున్నాం కాబట్టి నేతిలో వేయించుకుంటే టేస్ట్గా ఉంటుంది. కాస్త వేగుతూ ఉంటుంది. ఈలోగా మనం ఏం చేద్దామంటే, ఈ ప్యాన్ కూడా పెట్టేశాను కదా, ఇది కూడా ఆన్ చేస్తున్నా. చెప్పాను కదా ఇంకా పండుగల సీజన్ అంటే మనకి ఉన్న టైం చాలా తక్కువ, ఎందుకంటే మహిళలంతా గుళ్ళకి గోపురాలకి పూజలు పునస్కారాలు అని చెప్పేసి చాలా బిజీగా ఉంటారు. ముందుగా మనం కొబ్బరిని వేయించేసి పెట్టుకుందాం. ఇందులోనే మనం కాజుస్ కూడా యాడ్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు ఇది చక్కగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులో నానబెట్టిన బియ్యం వేస్తున్నా. ఈ నేతితో కలిసే విధంగా కలుపుకుందాం. కలుపుదాం, పక్కన ఇది కూడా వేగుతుంది కదా. సో కొబ్బరి బాగా వేగినాక డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే చక్కగా ఫ్రై అయిపోతాయి. సిమ్లో పెడతాం, ఇంకాస్త బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేద్దాం. ఇందులో నేను పాలు కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేద్దాం. చాలు. సో ఇది కూడా చక్కగా ఫ్రై అయిపోయింది, నేను దీన్ని కూడా ఆపేస్తున్నా. బాగా కలిపేశాం కదా, కాస్త హైలో పెట్టేసి క్లోజ్ చేసేస్తున్నాం. పొంగల్ ఎంతవరకు వచ్చిందో ఒకసారి కుక్కర్ని ఓపెన్ చేసి చూద్దామా. వావ్, ఒకసారి నేను స్టవ్ని ఆన్ చేస్తున్నా. ఇప్పుడు ఇందులో బెల్లాన్ని వేసుకుందాం. బెల్లాన్ని చక్కగా తురిమి పెట్టుకున్నా. బెల్లం కాస్త ఎక్కువ వేసుకున్నా టేస్ట్ బాగుంటుంది. సో నేను హాఫ్ కప్పు బెల్లాన్ని తీసుకున్నా. ఇప్పుడు మొత్తం పాలన్నీ పీల్చుకుంది కాబట్టి ఇంకాస్త పాలను వేసుకొని ఇంకొక 2-3 మినిట్స్ పాటు ఉడికించుకుందాం. ఫైనల్గా నేను యాలకుల పొడి యాడ్ చేస్తున్నా. ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదా ఈ కొబ్బరికాయ ముక్కల్ని, అలానే డ్రై ఫ్రూట్స్ని అన్నిటినీ ఇలా ఇందులో వేసేసుకుందాం. ఫైనల్గా కొంచెం గార్నిష్కి ఇందులో పెట్టుకుందాం. సో ఇప్పుడైతే మన శనగల స్వీట్ పొంగల్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు నేను కుక్కర్ని ఆఫ్ చేస్తున్నా. సో చూసారు కదా ఎంతో చక్కగా ఇళ్లలో ఉండే ఈ శనగలతో సరికొత్తగా రెడీ చేసిన ఈ శనగల స్వీట్ పొంగలి టేస్ట్కి సిద్ధంగా ఉందండి. ఈటీవీ అభిరుచి మీ వంటింటి నేస్తం.